హలో గైస్, వెల్కమ్ టు ది శరత్ మల్టీవర్స్. గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఖరాబ్ అయిన కూలర్ యొక్క బాడీ ఉన్ను మనం ఇంట్లో ఓల్డ్ టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా గైస్, సో ఆ యొక్క టేబుల్ ఫ్యాన్ యొక్క స్టాండ్స్ కానీ పూర్తిగా విరిగిపోయి కేవలం మోటార్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి కదా. సో ఆ యొక్క మోటార్ ప్లస్ ఈ యొక్క ఖరాబ్ అయిన కూలర్ బాడీ రెండు మనము మిక్స్ చేసి ఒక కూలర్ అయితే తయారు చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇదే మనం తయారు చేసిన కూలర్ అన్నట్టు. ఈ వీడియోలో మనం కొంచెం కొత్తగానే ట్రై చేసాం గైస్. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూలర్ బాడీ. మనకు లోపల కూడా ఏ మెటీరియల్ అనేది లేదు, ఎంటీ బాడీ ఇది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు టేబుల్ ఫ్యాన్ యొక్క మోటార్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే కూలర్ మోటార్ యొక్క పంప్. సో ఈ కొద్ది మెటీరియల్ యూజ్ చేసుకొని మనము ఇప్పుడు కూలర్ అనేది తయారు చేద్దాము. చాలామంది ఈ పాత కూలర్ బాడీస్ని వేస్ట్ చేస్తారు. సో దాన్ని మనం ఎలా రీయూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. గైస్, ఇప్పుడు చూడండి, దీనికి పవర్ సప్లై ఆన్ చేస్తాను. సో మనకైతే ఫ్యాన్ రన్ అవుతుంది. సో కేవలం ఈ పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. మనకు ఫ్యాన్ ఒకటి రన్నింగ్లో ఉన్న చాలు గైస్. సో ఎలా ఫిక్స్ చేసుకోవాలని మీకు ఇప్పుడు దీన్ని పూర్తిగా డిసెసెంబుల్ చేసి చూపెడతాను. కదా ఈ విధంగా మనం మోటార్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. చూడండి, యాంగులర్కి గట్టిగా పట్టేసుకుంది, కూలర్ కూడా మనకు షేక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క కూలర్ రెక్ అయితే ఫిక్స్ చేసుకుందాము. సో ఇక్కడ షాఫ్ట్కి చూసినట్టయితే మీకు ఒక స్లాటర్ పిన్ ఉంది, చూసారు కదా. ఇది ఈ వెడల్పు పిన్ అనేది ఈ యొక్క లెంత్లో ఫిక్స్ అవ్వాలి మనకు. సో గాయస్, చూసారు కదా, పూర్తిగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది రెక్క కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కేవలం ఇక్కడ కనెక్షన్స్ చూసారు కదా. సో ఇక్కడ క్లిప్ పెట్టి చూశాను. ఎందుకోసం ఇలా చేశానంటే ఇప్పుడు నేను సప్లై ఇచ్చి చూస్తాను గాయస్ వీటికి. ఇందులో మీకు ముందుగా చెప్పిన విధంగా 3 స్పీడ్ వేరియంట్స్ ఉన్నాయి కదా. ఇందులో మనము 2 స్పీడ్లను డమ్మీ చేసి 1 స్పీడ్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపెడతాను. సో నేనైతే వాయిస్ ఇవ్వట్లేదు గాయస్, మీరు ఫ్యాన్ యొక్క శబ్దం గమనించండి.
ఇది బ్లాక్ వచ్చేసి కామన్. ఈ మూడు స్పీడ్ వేరియంట్లు కదా, నేను ఒక్కొక్క దానికి కనెక్ట్ చేస్తాను. ఏ వైర్కి కనెక్ట్ చేసినప్పుడు మనకు ఫ్యాన్ అనేది ఎక్కువ స్పీడ్తో తిరుగుతుందో ఆ యొక్క వైర్ని నేను కన్సిడర్ చేసి మిగతా రెండు వైర్లను డమ్మీ చేసేస్తాను. గమనించండి మీరు, సో గైస్ చూసారు కదా, మనం ఇక్కడ మూడు వైర్లతోని టెస్టింగ్ అయితే చేసాము. ఇందులో మనకు వైట్ పెట్టినప్పుడు యావరేజ్గా తిరిగింది గైస్, బ్లూ అయితే మరీ స్లో తిరిగింది, రెడ్ కనెక్ట్ చేసినప్పుడు హై స్పీడ్లో తిరిగింది. సో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు బ్లాక్ని న్యూట్రల్గా కన్సిడర్ చేసుకొని, రెడ్ని ఫేస్గా కన్సిడర్ చేసుకొని, బ్లూ ఉన్న వైట్ని మనము డమ్మీ అనేది చేస్తున్నాము ఈ వీడియోలో. ఇప్పుడు గైస్ ఇప్పుడు మనం ఈ యొక్క మోటార్ వైర్స్ డమ్మీ చేద్దాము, బ్లూ ఉన్న వైట్. గైస్ ఇప్పుడు మనం డమ్మీ అయితే చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు వైర్ సప్లైస్ ఉన్నాయి కదా, సో ఈ బ్లాక్కి బ్లాక్, రెడ్కి రెడ్ అనేది కనెక్షన్ ఇచ్చుకున్నట్టయితే మనకు ఫ్యాన్ కనెక్షన్స్ అయిపోతాయి. గైస్ ఈ కూలర్స్ యొక్క స్విచెస్ అండ్ వైర్ కనెక్షన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మన లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి గైస్. ఆ యొక్క వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే ఈ స్పీడ్ వైర్స్ కూడా మీరు కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు గైస్. సో ఏంటంటే మీరు పాత కూలర్ వైర్కి సంబంధించిన ఈ 3 పిన్స్ ఉంటాయి కదా మనకు, అందులో బ్లూ కామన్ అన్నట్టు, బ్లూ కామన్ అయితే బ్లాక్, రెడ్ వైట్ వచ్చేసి స్పీడ్ వేరియంట్స్, వాట్ ప్లేస్లో ఈ 3 ఇవ్వాలి. సో అంతే కనెక్షన్ సింపుల్గా. నేనేంటంటే ఇందులో హై స్పీడ్ ఏదనేది సెలెక్ట్ చేసుకొని దాన్నే కనెక్ట్ చేసుకున్నాను, మిగతా 2 డమ్మీ చేసేసాను. గైస్ చూసారు కదా, ఇది మనకు టేబుల్ ఫ్యాన్ యొక్క కనెక్షన్స్ అండ్ పూర్తి సెటప్ అయిపోయింది. లాస్ట్లో వచ్చేసి కేవలం మనం ఈ యొక్క బ్యాక్ షీల్డ్ వైట్ కవర్ క్యాప్ ఉంటుంది కదా, అదొకటి ఫిక్స్ చేసేసుకొని ఈ యొక్క తడకలు అది ఫిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కనెక్షన్స్ అయిపోయినట్టు. సో గైస్ బ్యాక్ సైడ్ వైట్ కలర్ క్యాప్ అనేది కూడా ఫిక్స్ చేసుకున్నాం కదా ఇది. సో ఇది ఎందుకు ఫిక్స్ చేసుకోవాలంటే, మనం ఈ కూలర్లో వాటర్ ఏవైతే పడుతుంటాయో అది వచ్చేసి ఈ వైండింగ్ మీద పడతాయి గైస్. సో అలా పడినట్టయితే మనకు వైండింగ్ అనేది ఖరాబ్ అవుతుంది. సో అందుకోసం ఇది వచ్చేసి కేసింగ్ అనేది ఫిక్స్ చేసుకుంటే మనకు ప్రొటెక్షన్ టైప్ ఉంటుంది. వాటర్ ఒకవేళ పడినా జారి కిందికి వెళ్ళిపోతుంది తప్పించి వైండింగ్లో పడదు. సో ఇలా మనము బ్యాక్ సైడ్ క్యాప్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి. సో ఒకవేళ ఎవరికైనా ఈ బ్యాక్ సైడ్ క్యాప్ అవైలబుల్గా లేనట్టయితే మనం ఇంట్లో వాడే మగ్గుని కూడా కట్ చేసేసుకొని ఇలా రివర్స్లో పెట్టుకోవచ్చు గైస్. మనకి ఇందులో ఫిక్స్ చేయడానికి ఏ వస్తువు లేకపోయినా కానీ సిమిలర్గా మన దగ్గర ఉండే వస్తువుని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ప్లేస్లో మీరు మగ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అలాగే ఈ ఫ్రంట్ క్యాప్ అనేది ఎవరికైనా లేకుండా విరిగిపోయింది అనుకో, ఇలా ఒక షీట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ప్లైవుడ్ షీట్. సో ఇందులో నుంచి మనకు షాఫ్ట్ బయటకు వస్తుంది. సో ఇది ఫిక్స్ చేయకముందు మనం ఇందులోకి పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్రూస్ వచ్చేసి దానికి ఫిక్స్ చేసుకోవాలి. సేమ్ దీని ప్లేస్లో ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే ఇలా షీట్ అనేది కట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఈ టేబుల్ ఫ్యాన్ యొక్క కూలర్ సెటప్ అన్నట్టు గైస్. సో ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో గైస్ చూసారు కదా, ఈ వీడియోలో మనము పాత కూలర్ బాడీకి టేబుల్ ఫ్యాన్ యొక్క అవుటర్ షెల్ మాత్రం మనం ఫిక్స్ చేసి కూలర్ అనేది ఒకటి తయారు చేసుకున్నాం సింపుల్గా. ఇదేంటంటే కేవలం మన ఇంట్లో ఉండే స్క్రాప్తోనే మనం ఈ కూలర్ అయితే తయారు చేయబడింది గైస్. సో స్పెసిఫిక్గా మనం అయితే ఇందులో ఏవి కొత్తది కొనలేదు, కేవలం మనం ఉన్న స్క్రాప్తోనే తయారు చేసుకున్నాము. ఇందులో మీకు వీడియోలో చెప్పిన విధంగా మనకు వైండింగ్ మీద క్యాప్ లేకపోతే మనం ఇంట్లో వాడే మగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ముందు దానికి ప్లాస్టిక్ క్యాప్ లేనట్టయితే మనము ప్లైవుడ్ షీట్ అనేది కూడా కట్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. సో సిమిలర్గా ఉండే ఏ మెటీరియల్ అయినా మనం యూజ్ చేసుకొని స్క్రాప్ నుండి ఈ కూలర్ అయితే తయారు చేసుకున్నాం గైస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గైస్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్టిఫికేట్ శరత్ మాటి వర్క్స్.